ఇద్దరు కలిస్తే ఏదో జరిగిపోబోతోంది ఒక మార్పు అనేది రాబోతోంది బ్రహ్మాండం బద్దలవుతుంది వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయం ఈ రకమైనటువంటి విశ్లేషణలు ఆ రెండు పార్టీల నుంచి ఏదో వినిపిస్తోంది ముఖ్యంగా టీడీపీ నుంచి జనసేన నుంచి పెద్దగా వినపడట్లేదు కానీ టీడీపీ నుంచి ఇది వినిపిస్తోంది బాగా నేను టీడీపీ నాయకులకు చెప్పేది వాళ్ళు రాసిన మాట్లాడినా ఇరవై మూడు స్థానాలు గెలిచారు మొన్న కనీసం ఆ ఇరవై మూడు స్థానాలు మీరిద్దరూ కలిసి ఈసారి గెలుచుకోగలరా ఆ ధైర్యం మీకుందా ఆ స్థానాలు మీకు వస్తాయా రావు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసినా ఊరికే లెక్కలు వేసుకోవడమే తప్ప వాళ్ళ ఇరవై మూడు స్థానాలు కూడా ఇద్దరు కలిసినా కూడా నిలబెట్టుకోలేరు ఆ పరిస్థితి ఆ విధంగా ఉండబోతుంది రేపు ఫలితాలు వాళ్ళ పట్ల దారుణంగా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి వెయ్యాలనేటువంటి దాంతో ఎక్కడ ఇప్పుడు దీనిలో చేసేవాడిని చూస్తారా చెప్పేవాడిని చూస్తారా ప్రజలు నువ్వు చెప్పి మోసం చేసే మరలా చెప్పడానికి వస్తున్నావు మాసప్ మాటలు చెప్పింది చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నువ్వు ఓటు వేయమని చెప్పి చెప్పి చంద్రబాబుకు ఓటు వేయించి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తుంటే నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తుంటే ఏ రోజు దానిని గురించి ప్రశ్నించడానికి నోరు రాని నీకు నోరు రాని నువ్వు మాట్లాడని నువ్వు ఈరోజు వచ్చి అది ఇది మాట్లాడితే ప్రజలు నేను నమ్మేటువంటి పరిస్థితిలో ఉంటారా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు ఓటు చెప్పి మైకు బాకలాగా ఊదినోడు నువ్వు కాదా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం చేయలేదా చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం చేసేటప్పుడు నిన్నునేమి చంద్రబాబుకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు నువ్వు అండగా నిలిచావా పట్టించుకున్నావా చంద్రబాబుని ప్రశ్నించావా నువ్వు మోసం చేస్తున్నావు ఇదే ధర్మమేనా అని చెప్పి చెప్పి ఏ అన్నావా అటువంటి వ్యక్తి తగుదనమ్మ అంట ఈరోజు వస్తే ఆయన్ని ఊరేగత ఈయనతో పాటు ఇద్దరు కలిసి ఊరేగత వస్తే మీకు ఊరేగింపులు జరగాల్సిందే తప్ప ప్రజలు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు అది ప్రజల్లో ఈరోజు చర్చ జరుగుతుంది గతంలో చంద్రబాబు మోసం చేసినప్పుడు ఓట్లేసినటువంటి వాళ్ళకి ఏమి న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది జనాల్లో ఈరోజు చర్చ జరుగుతుంది మన బందర్లో చెప్తున్నారు కదా ఆయన చంద్రబాబు సమర్థుడు కాబట్టే నేను మద్దతు ఇచ్చానని అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సమర్థుడు మద్దతిచ్చాడు చంద్రబాబుతో ఆ రోజు గిట్టుబాటు జరిగింది కుదిరింది వరుస కుదిరింది ఆ తర్వాత పాపం కొద్ది రోజులు ఏదో తిరిగాడు ఏదో కొంత పేమెంటు కొంత జరిగిందో కొంత జరగలేదు ఏదో తిరిగాడు ఆ తర్వాత లాస్ట్లోకి వచ్చినప్పటికి ఆయన అసమర్థుడు అని చెప్పి ఆ నోటితోనే చెప్పాడు ఆ సమర్థుడు అని చెప్పి ఓట్లేయించి చివరి అంకంలో అసమర్థుడు అని చెప్పి చెప్పి ఈరోజు మరలా సమర్థుడు అంటున్నాడంటేనే నువ్వు నాలుగును మడతేసి ఎన్ని రకాలుగా చెప్తున్నావు అనేటువంటిది ప్రత్యేకంగా తెలియాల్సినటువంటి ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుందా ఆ వ్యక్తి మీద అభిప్రాయం మారుతుందా ఆ వ్యక్తి విధానాల మీద అభిప్రాయం మారుచ్చు వ్యక్తి మీద అభిప్రాయం మారుతు నువ్వు ఆ వ్యక్తిని విమర్శించినటువంటి వాడివి ఈరోజు ఆ వ్యక్తిని పొగడుతున్నావు అంటేనే దాని అర్థం నీకు కావాల్సింది నువ్వు కోరుకునేది ఏదో ఒక విధంగా చంద్రబాబుతో జత నాకు నాకేదన్నా అవకాశం ఉంటుందేమో ఇద్దరం కలిసి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మనం ఇద్దరం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పంచుకుందామని చెప్పి చెప్పిన ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ మీకు ఏనాడో ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడినటువంటి సందర్భం ఉందా మేము పొత్తులు పెట్టుకుంటాం అందరిని ఓడిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే మాధ్యం ఈ మాటలు తప్ప ప్రజలను ఆ విధంగా ఉపయోగించడం ట్యూన్ చేయడం తప్ప ఇదిగో నేను అధికారంలోకి వస్తే ఈ విధంగా చేయగలననేటువంటిది కానీ ఇదిగో ఈ ప్రభుత్వం ఇది ఇవ్వలేకపోతుందని కానీ చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు అందుకే చెప్పాం మీరు ఈరోజు ఏదైతే కౌలుదారులకు సంబంధించిన దొంగ వేషాలు వేసి తిరగడం మొదలుపెట్టినప్పుడు కౌలుదారులకు ఎవరైనా సరే సిసిఆర్సి కార్డు ఉన్నటువంటి వాడు ఎవడైనా నష్టపరిహారం ఇవ్వనటువంటి కుటుంబం ఒక్కటి చూపించండి అంటే నీ ఓటుకుండా మాట రాలేదు నీకు ఛాలెంజ్ చేశాం మాట్లాడలేకపోయావు కాబట్టి నువ్వు కేవలం సినిమాలో నటించినట్టుగా ప్రజల్లో నటించాలని చూస్తున్నావు తప్ప నువ్వు వాస్తవాల్లో లేవు కాబట్టి నీ నటనని ప్రజలు గమనించినారు కాబట్టి నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరొకసారి ఆత్మగౌరవం దెబ్బ తినకుండా పొత్తులు ఉంటాయి సీట్లు ఉంటుంది అని అంటున్నారు అంటే పొత్తులను మనకి చంద్రబాబుతో కలుస్తారనేది ఒక సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఈయన ఆత్మగౌరవం దెబ్బ తినకూడదనుకుంటే ఆ పార్టీ ఆత్మగౌరవం లేకపోతే ఆ పార్టీ అభిమానుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అనుకుంటే ఈయన ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎందుకంటే ఈయన గెలవలేదు పార్టీకి ఎక్కడా గెలుపు లేదు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేరు సో ఓవరాల్గా చూసుకుంటే ఈయన ఆత్మగౌరవం పది సీట్ల దగ్గర ఉంటుందా పదిహేను సీట్ల దగ్గర ఉంటుందా ఇరవై సీట్ల దగ్గర ఉంటుందా ఆత్మగౌరవం పారామీటర్స్ చూసుకొని ఏం చెప్తారు చంద్రబాబుతో పొత్తులకి వెళితే ఎక్కడ ఆగే అవకాశం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం నుంచి ఎట్ట మాట్లాడతాడు ఈశ్వర్ గారు నీ ఆత్మగౌరవం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకటి పెట్టేసావు నువ్వు అసలు ఏం మాట్లాడాలి నేను నమ్ముకున్నటువంటి నాయకుల భావం ఏంది నేను నమ్ముకున్నటువంటి కార్యకర్తల ఉద్దేశం ఏంది వాళ్ళ ఆలోచన లేదు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏమీ లేకుండా నీ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నేను నీతో కలిసి పనిచేస్తానని చెప్పి చెప్పి గౌరవానికి భంగం కలగకుండా ఇంకొకదానికి భంగం కలగకుండా ఏది మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ఫార్ములా తయారు చేశారా ఏమి లేదు కదా మేమిద్దరం కలవాలా బలంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి తప్ప నీ ఆత్మగౌరవం ఏంది ఏ రోజైతే దూషించినటువంటి వ్యక్తిని మరలా పొగిడావో ఏ వ్యక్తికి అయితే ఓట్లేసా ఆ రోజు ప్రశ్నించలేదో నువ్వు ఆ మాట్లాడితే నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా ఎవరిని ప్రశ్నిస్తావు నువ్వు ఓట్లు వేయించింది నువ్వు చంద్రబాబుకు రెండు వేల పద్నాలుగులో ఏ రోజైనా ప్రశ్నించావా ఈరోజు ఒక్కపాటైనా చెప్తున్నావా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నేను ఓట్లు వేయించా గెలిచాడు మోసం చేశాడు ప్రజలకు అన్యాయం జరిగింది మరలా ఈరోజు నాకు ఓట్లు అని అడిగేటువంటి ధైర్యం నీకుందా లేదు నేను చంద్రబాబు నాయుడు కలుస్తా మాకు ఓట్లే అని అడిగే ధైర్యం ఉందా మీకు ధైర్యం లేదు దొంగ ఆడుతున్నారు ఆ ముసుగులు వేసుకొని ఏదో విధంగా ఆలోచన చేస్తున్నారు తప్ప నీ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నీ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో దత్తపుత్రుడు పనిచేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా నీ ఆత్మగౌరవం ఏంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో కలిసి రోజే అతని ఆత్మగౌరవం అనేటువంటిది దెబ్బతినింది నా బాధల్లా మీరిద్దరూ కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఉంటే చాలు అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఎలాగో ఆత్మగౌరవం గురించి చెప్పారు కాబట్టి ఒక పాయింట్ గుర్తొచ్చింది ఆయన్ని ఎవరైనా సరే మీ పార్టీ నాయకులు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే దత్తపుత్రుడనో లేక ప్యాకేజ్ ఇస్తారని అంటే ఆయన ఏదో చెప్పు చూపించి నేను ఇలా కొట్టేస్తాను అలా కొట్టేస్తానన్నారు ఇదే ఎల్లో మీడియాలో కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ సిద్ధం చేశారు ఆ ప్యాకేజీలో ఏముందో పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికంటే ఆత్మగౌరవం అప్పుడు ఏమైపోయింది ఆయన ఎందుకు దానిపైన మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చెప్పు చూపించిన వ్యక్తి మళ్ళీ ఎందుకు చెప్పు బయట తీయలేదు అంటే దీంట్లో ఆత్మగౌరవం అనేటువంటిది మనిషి అంతరాత్మకు తెలియాలి మనిషికి ఉండాలి నువ్వు మాటల్లో చెప్పేటువంటి ఆత్మగౌరవం తప్ప ఈరోజు నీ ఆలోచనంతా ఏంటి నీ బాధ అంతా ఏంటి అయ్యో నేను చేసినటువంటి పాప పనులు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలిసిపోతున్నాయి వీళ్ళు బహిరంగపరుస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఆ ఉక్రుషాన్ని తప్పుకోలేక నువ్వు చెప్పు చూపించావు తప్ప వాస్తవం కాబట్టి నీకు పాపం అయ్యో నేను చేసినటువంటి పనులన్నీ ప్రజలకి వీళ్ళు తెలియ రోజు నా జీవిత చరిత్ర అంతా బుర్రకథలాగా చెప్తున్నారు కదా ప్రజలకి ఇది ప్రజలకు వెళ్తుంది కదా జరిగినటువంటి వాస్తవాలు కదా అనేటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీకు ఉంది కాబట్టే నువ్వు ఆ రోజు చెప్పు చూపించావు ఈరోజు నువ్వు అదేవిధంగా నీ గురించి రాసినటువంటి వాళ్ళ మీద మాట్లాడవే కారణం ఏంటి ఏదైనా నీ లక్ష్యం నీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కాకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వంద జన్మలెత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటి కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ కింద పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పల్టీలు కొట్టినా దొరలాడినా పొరలాడినా సరే వృధా నీకు కాకపోతే నువ్వు మరొకసారి శృంగభంగం తప్ప తప్ప ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం పోటీనివ్వలేరు కాబట్టి ఆత్మగౌరవం లేనటువంటి వ్యక్తుల నోటుకుండా ఆత్మగౌరవం అనేటువంటి మాట రావడం కూడా ఆ ఆత్మగౌరవం పదాన్ని కించిపరిచినట్టే నేను భావిస్తున్నాను కాపులు నా వెంట నడవాలి కాపులంతా నాకు మద్దతు ఇవ్వాలి ఈరోజు కాపు నాయకులందరూ కూడా నన్ను దూషించే కాపు నాయకులు అందరూ కూడా రెడ్డి నాయకుడికి ఊడిగం చేస్తున్నారు అని అంటున్నాడు కాపు నాయకులు ఆయన వెంట వెళ్ళే అవకాశం ఎప్పుడన్నా రాజకీయాలలో కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన తీసి మద్దతు సమీకరించినటువంటి సందర్భాలు ఎన్నడైనా చూసామా ఇటువంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే కేవలం పరిణితి లేనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టే ఈరోజు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్ప ఈరోజు నీకోసరం ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలబెడుతున్నారు ఎవరూ పట్టించుకోకపోతే కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు నేను సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెడతానని మోసం చేస్తే ఆ రోజు నువ్వు ఓట్లు వేయించినటువంటి వాడు నీ నోటు పెగలేదే మాట్లాడలేదే ఈరోజు పదిహేను వేల రూపాయలు ఎక్కన జగన్మోహన్ రెడ్డి గారు కాపును ఇస్తూ ఇస్తున్నారు కాపులకు అన్ని విధాల అండగా నిలిచాడు కాబట్టి ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపును అక్కును చేసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడే ఒక కాపులకువలేదే అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ఇచ్చాడే కాబట్టి మీలాగా ఎవరినో ఒకరిని ఎత్తు చూపించి ఓటు దండుకోవాలనేటువంటి ఆలోచన కాకుండా అన్ని వర్గాలను ఈరోజు సమానంగా చూస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయంలో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు పాపం అతనికి మతి భ్రమించి పైత్యంతో వీళ్ళందరూ నాకు వస్తే నేను గెలుస్తా నాకు ఎక్కువ మంది ఓట్లు ఉన్నాయి ఎక్కడ అనేటువంటి మాట తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ని నమ్మి కాపు నాయకులు కూడా కాపునాడు నాయకులు కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అడుగు వేయడానికి భయపడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈయన నమ్మితే ఏదో సారణం ఉంది కుక్క పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఈయన పట్టుకొని మేము గోదావరి ఈదినట్టే ఉంటుంది కాబట్టి ఈయన నమ్మి మనం వెళ్ళలేము వెళ్ళడానికి అవసరం లేదు అటువంటి అవకాశమే లేదు ఇతను నమ్మజాలం అనేటువంటి భావం ఈరోజు కాపు సామాజిక వర్గంలో కూడా ఉంది కాబట్టే వాళ్ళ ఓట్లు దండుకోవడానికి నువ్వు కులం పేరుతో మతం పేరుతో ఎర్రవేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నీకు సంబంధించినటువంటి నీ సొంత సామాజిక వర్గమే నీకు దూరంగా ఉంది నీ మీద విమర్శలు చూపిస్తుంది దాని అర్థం వాళ్ళు ఆత్మగౌరవంతో పనిచేశారు నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి కాపుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు కాపు నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ నా ఆత్మగౌరవం నేను నాతో పాటు కాపులందరూ నడిచినంత మాత్రమే నీ ఆత్మగౌరవం పెరగదు కాబట్టి ఒకరిని నువ్వు చెప్పు చూపించడం ఇంకోట కాకుండా మాట్లాడినందరినీ ఆ రోజు కాపుల గురువు మాట్లాడితే వాళ్ళు కూడా నువ్వు చెప్పు చూపించావు చెప్పు చూపించినటువంటి వాళ్ళు చెప్పుతో కొడతాననేటువంటి వ్యక్తులు మరలా నువ్వు ఏ విధంగా అకృతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు కాబట్టి ఇవన్నీ డైలీ పాలిటిక్స్ లాగా ఏ రోజుకు ఆ రోజు తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు వ్యూహం లేదు రాజకీయాలలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అతని వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోవడమే మన దౌర్భాగ్యంగా భావించాలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే దౌర్భాగ్యంగా భావించాలి